తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భిక్షాటన. తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ అసెంబ్లీ కన్వీనర్ కలగోని యాదగిరిగూడ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని నేడు నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బస్సు పథకం వల్ల తాము ఉపాధి కోల్పోయి కుటుంబం గడటం కష్టమైందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 చొప్పున జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, చోటు, నాయక్, మహేష్, రవిగౌడ్, చరణ్, రాము, వెంకన్న, వజ్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు ఫ్రీ బస్సులు పెట్టి మహిళలకు మా ఆటో కార్మికుల పొట్టగొట్టడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా చేసుకుంటారో చేసుకోండి, కానీ మా ఆటో కార్మికుల పొట్టగొట్టొద్దని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. లేదా మాకు ఏదన్నా ఆర్థికంగా మేము మాకు ఏదన్నా సౌలత్తు చూపించాలని చెప్పని మాకు రోజు 700-800 కష్టం చేస్తేనే వచ్చేదే మా యొక్క దాంట్లో ఇప్పుడు 200-300 రూపాయలు రావడం జరుగుతుంది. ఇప్పుడు మా పిల్లలకు ఫీజులు కట్టాలన్నా మేము రోజువారీ విధంగా మేము ఇంట్లో జరుపుకోవాలన్నా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా ఆటో కార్మికులకు ఈరోజు ఫైనాన్స్లో బండు తెచ్చుకొని బతుకుతున్నాం. నెలకు 12,000 రూపాయలు ఈఎంఐలో కట్టడం జరుగుతుంది. దానివల్ల మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు తక్షణమే ఏదైనా ఒక చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పని మేము కోరుతున్నాము. సీఎం గారు మీకు తెలియజేయండి, ఏమనగా మీరు ఫ్రీ బస్సు పెట్టడం బాగానే ఉంది, మేము దాని విషయంలో ఏమంటలేము. కానీ మీ ఫ్రీ బస్సుల వల్ల మా ఆటో కార్మికుల కుటుంబాలు 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మేము తోలుకుంటేనే వెళ్ళేది మా బస్సు పొద్దున్నేస్తే రోడ్డు మీదకి వెళ్ళి మేము కష్టపడి ఆటో తోలుతూనే మా ఇంటి వెళ్ళడం మా గగనం. అలాంటిది ఈఎంఐలు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఇంట్లో ఖర్చులు ఎలా తీసుకోవాలి, ఇలాంటి టైంలో మాకు ఎలాంటి సవతి లేదు. ప్లస్ ఆటోలు కిరాయిలు అయితే లేవు. మీరు ఇదే మీరు బస్సులు పెట్టడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మాకిట ఏదన్నా భరోసా ఇచ్చి మా ఆటో వాళ్ళని ఆదుకోవాలని నల్గొండ ఆటో యూనియన్ తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇటు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పి దీనికి ఒక పరిష్కారం చూపించగలరని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మేము దండం పెట్టి చెప్తున్నాను. మేము ఆటో నడుపుకొని 24 గంటలు రోడ్డు మీద బతికేటంలో నాయన మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద పడేయద్దు. మాకు జీవనోపాధి పొద్దున్న లేస్తే బతికేది ఆటోల మీదనే. మేము పొద్దున 5 గంటలు లేస్తే నైట్ 12 దాకా తోలుకొని బతికేటోళ్ళం. ఇలా నైట్ 12 దాకా తోలినా కానీ కనీసం అడ్డ మీద కూలీ పోతే 500 రూపాయలు వచ్చేది. ఇలా కనీసం మాకు 500 రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడ్డది. మా పిల్లల చదువులు, మా యొక్క జీవనాధారం మీద గవర్నమెంటు వల్ల మాకు చాలా బాధైతే. ఉచిత బస్సులు పెట్టి మాకు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు, అందరం బీదోళ్ళమే, ఆటో నడిపేటోళ్ళం ఉన్నోళ్ళం అయితే కాదు నాయన, మేము గవర్నమెంట్ జాబర్లం కాదు, అంతా కూలినాలు చేసి బతికి మేము ఆటో కొనుక్కొని నడిపేటోళ్ళం. ఫైనాన్సులు తీసుకొని రోజు ఫైనాన్సులు కట్టడానికి వెళ్తలేవు, ఆటోలు గుంతకపోతున్నారు, మా బతుకులంతా అఘోరంగా ఉన్నది. మీరు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీకు దండం పెట్టి చెప్తున్నా, నల్లగొండ జిల్లా నుంచి చెప్తున్నా, ముఖ్యంగా మంత్రివర్లకు కూడా దండం పెట్టి చెప్తున్నాం. నల్లగొండలో ఉన్న ఆటో వాళ్ళం చాలా ఆర్థికంగా వెనకబడ్డోళ్ళం మీకు తెలుసు. 24 గంటలు మేము పొద్దున్నేస్తే రోడ్డు మీద బతికి మేము బతికేటోళ్ళం. మా యొక్క జీవనాధారం లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ స్పందించి ఈ విషయాన్ని స్పందించి మాకు ఆర్థికంగా ఏదో రకంగా ఉపాధి కల్పిస్తారని చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం.